ఎందుకంటే గోతులు అటువైపు పడిపోతాయి, ఆటోమేటిక్ గా ఇవి తిరగవు. ఏదో మర్చిపోయాను అనుకున్నాను. ప్రశాంత్ కిషోర్ నిన్న చాలా వైరల్ అయింది. ఆయన మరి గతంలో తప్పు చేసిన కులాల మధ్యన చిచ్చు పెట్టినా మరి ఆ కులాల చిచ్చు ట్రాప్ లో మరి ఎంతో మంది అమాయకులు పడిపోయారు. అసలే అత్యంత కులపిచ్చి ఉన్న వ్యక్తిని మనం గతనెక్కించి కులపిచ్చికి బలే ఫినిష్. ఆ మధ్య నేను విష్ణు సహస్రనామాలాగా చదివనుకున్నా. ఇప్పుడు ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేకుండా అప్పు చేసి సంక్షేమం చేస్తున్నారు. అభివృద్ధి లేకుండా అంటే అభివృద్ధి ద్వారా మనం డబ్బు సంపాదించి సంపద సృష్టించి ఆ సంపదలో కొంత భాగం సంక్షేమాన్ని ఖర్చు పెట్టాలి. సంక్షేమం కంపల్సరీ, కానీ అభివృద్ధి లేని సంక్షేమం సంక్షోభానికి దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరిగేది అదే. అందరూ దాన్ని చూసి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల సలహాదారుడైన ప్రశాంత్ కిషోరే. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వాట్ ఎవర్ సెకండ్ ప్రశాంత్ కిషోర్ జ్ఞానం ఎప్పుడు ఉంది, జ్ఞానం లేదు మావాలి. ఎందుకు చెప్తున్నానంటే నాకు వై ఐ రెస్పెక్ట్ ప్రశాంత్ కిషోర్. సరే కర్మ ఏదో చేతి అయితే ఏదో తాడు భావమే కలుస్తుందని అలాగా కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో నేను మా ఊరు ఊబిలో చిక్కున్నాను కదా, ఇతనే నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత నాకు సీట్ ఎడగొప్పి ఎలా వచ్చేసాడు కదా, ఇంకా మనం మార్కేస్తాం. నా సీట్ ఎడగొప్పి వేరే వాడికి ఇవ్వాలి అంటే ప్రశాంత్ కిషోర్ నీ కాంట్రాక్ట్ వదిలేస్తానని చెప్పాడు. సో దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. అంటే అతనికి కొన్ని విలువలు ఉన్నాయి, అంటే పరిమాణంతో పనిచేసేటప్పుడు కొన్ని విలువలు పోతాయి. అంతే తప్ప ప్రశాంత్ కిషోర్ చెడిపోయాడనో కానీ జగన్మోహన్ రెడ్డి సాంగత్యం వల్ల చెడ్డవాడు కాదు అనేది నా అభిప్రాయం. ఇవాళ కరెక్ట్ గా చెప్పాడు, ఏది చేసినా అప్పు తప్ప ఇంకేది లేకుండా ఇతను చేస్తున్న ఈ సంక్షేమం ఆల్రెడీ రాష్ట్రానికి సంక్షోభంలో నెట్టింది. కానీ ఈ అప్పు చేసి నిజంగా సంక్షేమం చేస్తున్నాడా అంటే బూత్ ఏమి సంక్షేమం చేయట్లా. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేయట్లా, అంతా బోటకం. నిన్న నేను ఒక లక్ష చెప్పా, ఒక మహిళ దగ్గర నుంచి అతను ఒక ఎన్నికల టర్మ్ లో లీస్ట్ 180,000 రూపాయలు దోచుకుని మంగళయాన్ని కూడా దోచుకుని చిన్న అమౌంట్ అంటే నేను నెట్ చేస్తా 180,000 ప్రతి మహిళ దగ్గర గుంజుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. ప్రశాంత్ కిషోర్ కూడా ఈ రకంగా మాట్లాడటం డెఫినెట్ గా ప్రజల్లో ఒక చైతన్యానికి మార్గం సుగమం అయిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయకూడదు అంటే అతను మైండ్ లో ఉంది, ఇక్కడ చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు ఇతను ఉంది. సందర్భం వచ్చింది కనుక అతను చెప్పాడు. ఏ అతను తప్పించుకోవచ్చు కదా చెప్పకుండా, మరి అతను టీం పనిచేస్తాను కదా ఇక్కడ. అయినప్పటికీ అతను చెప్పాడంటే మనం అప్రిషియేట్ చేయాలి. ఏ అప్పుడు లేదా బుద్ధి, ఇప్పుడు బుద్ధి వచ్చింది అని అంటాం సమంజసం కాదనేది నా అభిప్రాయం. దీని ప్రభావం ఇది లేకపోయినా సరే ఇతను చేసిన అంటే మర్యాద పార్టీలో ఉన్నాను కనుక ఇతను చేసిన దానికి డెఫినెట్ గా మొత్తం చిన్నాభిన్నమైంది ఆర్థిక వ్యవస్థ. దాన్ని మనం సరి చేసుకునే అవకాశం ఒక 4 నెలల్లో మనకు వస్తుంది. ఈ టైంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు కూడా ఇతరులతో అంత సావాసం చేసి అంటే నేను చూసింది ఏంటంటే మా వాళ్ళు పోతారని ప్రశాంత్ కిషోర్ అర్థమైపోయింది. రీసెంట్ గా ప్రశాంత్ కిషోర్ ఏదైతే సర్వేలు వచ్చినాయని మనకి బయట టాక్ వచ్చిందో 40 స్థానాలకు పరిమితం అవుతాడని, అది 100కి 100 రూపాయలు నిజమని
ఇతను మాట్లాడిన మాటల ద్వారా అర్థమైపోయింది. ఇతను చేసిన ఆర్థిక విధ్వంసానికి ఈ రాష్ట్రం ప్రజలు గ్రహించారు. బయట చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితం అయిపోవటం ఖాయం అన్న సంగతి ప్రశాంత్ కిషోర్ కి అర్థమయ్యే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఈజ్ గోయింగ్ టు లూజ్ వెరీ బ్యాడ్లీ. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ వస్తుంది సార్, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం జాయింట్ కదా, మళ్ళీ వస్తుంది. ఈ సమయంలో నిన్న పేపర్లో చూసా తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే బీఫారాలన్నీ ఆయనే సైన్ చేయాలి. సో ఇది సమయం కాదు కనుక ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో తప్పు ఉన్నట్టుగా కూడా చూశాం. ఆ నిర్ణయాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. చూద్దాం మధ్యాహ్నం 3:30 కల్లా మన శుభవార్త వస్తుంది అన్న సంపూర్ణ ఆశాభావంతో నేనున్నాను.